చంద్రు సార్, మీకో లెటర్ వచ్చింది. నాకా? నాకు లెటర్ రాసేవాళ్ళు ఎవరూ లేరు. నై సార్, మీకే. హైదరాబాద్ నుంచి ఎవరు కృష్ణమూర్తి అనేవారు రాశారు. ఒరే చంద్రు, నేనురా కృష్ణమూర్తిని. నువ్వు మిలిటరీలో ఉన్నావు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇప్పుడు నర్సాపురంలో ఉంటా లేదురా, హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ ఘోర సంఘటన తర్వాత నేను నర్సాపురం వెళ్ళలేదు. ఒరే చంద్రు, నువ్వు లేకుండా, మన అరవింద్ లేకుండా నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలనరా? చంద్రు, నిజం చెప్తున్నాను. నీకు అరవింద్ కుటుంబం మీద ఇంకా కోపం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపం లేదురా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఒక్కసారి నర్సాపురం రావాలరా. మన ఇద్దరం కలిసి వెళ్ళి అరవింద్ కొడుకుని చూడాలరా. వచ్చే దీపావళికి తప్పకుండా నర్సాపురం రారా. నీకోసం నేను అక్కడే ఎదురు చూస్తాను. నీ ప్రాణానికి ప్రాణమైన కీము. చంద్రు, అలా చూస్తుంటే మనకు తపాకాయలు ఇవ్వర్రా, కొంచెం ఏడుపు మొహం పెట్టు. ఒరే అరవింద్, వాళ్ళు చూస్తూ నుంచున్నారా, వాళ్ళకి కొన్ని ఇవ్వు. నేను ఇవ్వను. తప్పు బాబు, మీరు లోపలికి రండి బాబు. అది వాడిది, వేరే బొమ్మ కొనిస్తానుగా. వేరే బొమ్మ కొనిస్తానని చెప్పానుగా, వేరే కొనిస్తానని. కళ్ళు నాలుగొడతాను, వేరే కొనిస్తానన్నానా? చూసావా, చిన్న పిల్లాడైనా తను ఆడుకుంటున్న బొమ్మను నీకు ఇచ్చాడు. మంచి పిల్లలంటే అలా ఉండాలి, నీ ఇలా కాదు. బాబు, నీ పేరేంటి బాబు? చెప్పు బాబు, నీ పేరేంటి? చిన్న. నీ పేరు అడిగితే మీ అన్నయ్య బదులు చెప్పాలా? నువ్వే కదా చెప్పాలి. వాడికి మాటలు రావు, మూగవాడు. సిస్టర్,
ధైర్యం. సరేది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? నీ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చానండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా, మంచి షర్టు. ఏమండి కాఫీ? అక్కడ పెట్టి కొంచెం మంచి పడరా. అమ్మా అమ్మా అమ్మా! ఎవరు? ఎవడో బిచ్చగాడై ఉంటాడు, కొంచెం భీమ వేసి పంపించు. మావా, నేను బిచ్చగాడి కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటి రా, ఏదో విస్కీ బాటిల్ ఇచ్చేయండి, పెద్ద బిళ్ళ పిచ్చా. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాము. ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతకీ అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేస్తాయా రవ్వు, అమృత కాలేజ్ కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్కడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ చేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట? ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్న చనిపోయిన రోజు చిన్నకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. బాబు, తద్దిని ఎవరికి పెట్టాలి? నా తమ్ముడికి. 이르 చిన్నని ఇంకా మర్చిపోలేకపోతున్నా? ఎన్ని సంవత్సరాలైనా చిన్నని మర్చిపోలేను సార్.
మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు. కీమో వచ్చాడా? ఏ కీమో, లోపల రావచ్చు కదా. పర్వాలేదురా, అంతా అయిపోయిందిగా. ఎలా ఉంది మీ హైదరాబాద్? హాయ్. పాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహీ చావ్లా కాదు, పాస్తా చేవల. అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రే, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను. వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావల మానలేదా? నీకు సెవరాల పిచ్చి, తనకి చావలాలు పిచ్చి, ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటర్ లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసావు దేనికమ్మా? రే, ఏదైనా ప్రాబ్లమా? అవునరా. రే, నేను ఎవరిని? అరవింద్ ఫ్రెండ్ కదా. తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా? తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా. అయితే నిన్ను వాస్తా చావల అందా? రే, తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు. తను నా మీద ఇలా ఆశ పడకూడదురా. ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. యా అమ్మా కేశవర్తిని, సౌర ఎక్కడ ఉన్నావు? అలాగే ఈడియట్ అనే షాప్ లో కొన్నదంటారా? సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి. పని లేని నేను ఇవి తినే బ్రతున్నాను, కానీ నా సమస్య వదిలే. ప్రస్తుతం అమృత నిన్ను మర్చిపోవాలి అంతే కదా? అవునరా. ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం, కానీ కట్ చేయడం చాలా ఈజీరా. ఆ అమ్మాయి నిన్ను ఏమడిగినా కిము చెప్పింది నిజమే అని చెప్పు అంతే. సరే, ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండాలి. అలాగే. రేయ్, అరవింద్ వస్తున్నాడు, సైలెంట్ గుండు. అలాగే. హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బాగానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్? ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. చీ పోరా. దేనికి ఒప్పుకోకపోతే ఎలాగమ్మా? ఒరే అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీకోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది, కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవల? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకు ఎలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వారు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరే ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబల, వస్తా చాబల, వస్తా చాబల, వస్తా చాబల. వస్తాంరా మేము. వద్దా. ఆటో ఎక్కుతున్నాడు. పోనీ పోనీ, త్వరగా పోనీ. అదు ఆగండి రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఏంటి, ఏమైంది నీకు? ఎక్కడి ముద్ర పడుకో. ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా, వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య, నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు?
అన్నయ్య అంటే గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలకొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా? నేను అడుగుతానుండు, ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తావమ్మా? ఇంతవరకు నేను కాలేజ్ లో తలెత్తుకుని తిరిగేదాన్నా, ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్తామా, హోటల్కి వెళ్తామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే, నువ్వు అడవకు, ఆ గాడిద కానీ వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంతా చేసి నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలు ఉన్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు ఎరివీళ్ళు. ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్లి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. ఎందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేము తర్వాత కలుస్తాం. అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. అలాగే రా అని వీడితో చెప్తున్నా అనమాట. సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా? బస్సు కోసం వెయిట్ చేశాడు. ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా? బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ అసహ్యంగా మాట్లాడలేదు? వాళ్ళు నీ ఫ్రెండ్స్? అందంగా ఉంటే కాదనుకున్నానులే. చూసావు మౌయ ప్లేట్ ఫ్రై ఇస్తున్నాడు. చేసిన తప్పుదారు పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చెవాలన్నారు మామయ్య. రే మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావురా? ఇరికిస్తే తప్ప అమృత నోరు లాకవద్దు. చూసా అప్పుడే సైలెంట్ అయింది. వాస్తా చావులానా? ఏంట్రా అది? అదేమో భగవద్గీత అర్థం అడిగి మరి తెలుసుకోవడానికి ఏదో భూతమాట అయి ఉంటుంది. కరెక్ట్ మామయ్య, భూతమాటే. అందుకేమైనా అరవింద్కి రేగింది, వాళ్ళని ర్యాక్ చేశాడు అంతే కదా. అదే సంగతి. డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి? ఆ అమ్మాయి ఏదో కోతి వేషాలు వేసుంటారు, అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు. అవునవును అత్తయ్యా. చాలే, దీనికి వేరే పని లేదండి. మీరు ఇంకెక్కడ కూర్చున్నారేమిటి? పదండి లోపలికి. పద సావిత్రి అమ్మా పద. అయ్యో మావయ్య, వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య. పచ్చి అబద్ధం లేదు, పండు నిజం లేదు. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. మావయ్య నేను చెప్పే ఏమైనా చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు. మాకు లెక్చర్స్ ఇస్తున్నావు, నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావమ్మా. చెప్తాను పని. మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా? నిన్నెవరయ్యా పిలిచింది? నన్ను కాదా? ఒరే నిన్నంటరా? నన్న? మిమ్మల్ని. లోపలికి రండి. నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమాన్ ప్రొసీడ్. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. ఉరికిము వాస్తా చేవల అంటే ఏంట్రా అత్తా? దాన్ని వినిపిస్తారా ఫూల్? లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు. అతని మన ప్రేమ విషయాలన్నీ అందరికి చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు, మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త. ఏ ఇంతవరకు జరిగిందంతా కిమ్ముతో చెప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. ఏంటమృత, చంద్రుతో డ్యూట్ పాట అయిపోయిందా? ఏంటి వేళ కొడవా? నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూట్ పాడుకుంటాను, నీకెందుకు? నాకేం లేదమ్మా. పాపం నువ్వు ఇక్కడ వాడితో డ్యూట్ పాడుతున్నావు, వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూట్ పాడుతున్నాడు. అయినా నాకెందుకులే, నేను ఊరెళ్తున్నాను, నీతో చెప్పెళ్తామని వచ్చాను అంతే. ఆగు, ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పకుండా వెళ్తే చంపుతా. చెప్పకపోతే నన్ను చంపుతావు, చెబితే వాడిని చంపుతావు. అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను. చూడు సిస్టర్, చంద్రు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం. ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు. రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది. ఎవరు అమ్మాయి? గండు పులిరాజు గారి అమ్మాయి, మహేశ్వరి. చూడమ్మా, నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెప్తున్నాను. ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది. నేను వస్తాను. గౌరవనీయులైన గండు పులిరాజు గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది.
నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారింట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బుద్ధి లేదు, ఎక్కడ చూసి నడుపుతున్నావు? అరవిందనా, అరవిందనా, మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా? ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా, మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగళం తగలబెడతాను. జాగ్రత్త రారా. జడ్జి గారు ఉన్నారా మేడం? క్యాంప్కి వెళ్ళారు. ఎందుకు? అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం. ఏమైంది బాబుగారు? నేను రాజుగారితో మాట్లాడొచ్చాను. ఏమన్నారు? ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు, ముందు వినలేదు. తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు. ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. ఎక్కడ సాల్వ్ అయింది? ఇంకా రేజ్ అయింది. అదేంటి, రాజుగారు ఒప్పుకున్నారు కదా? రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో. కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు. అయితే తిరుపతిలో మన ఇల్లుందిగా, అక్కడ పంపించేద్దాం. నానా, నానా, వాడి జడ్జి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తప్పు చేసింది వాడు, వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది, ఆ బైక్ తగలబెట్టింది. అది కాదురా, ఇట్రా.
చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియాలిగా. ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్. ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచావు? నిన్నే అడిగేది. నేనేం తప్పుగా రాయలేదు. అతనే అమ్మాయిని మోసం చేసి మన ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. కేమో చెప్పకపోతే నేను కూడా నోరు మూసుకునే ఉండేదాన్ని. కేమో చెప్పాడు? అవును, కావాలంటే వెళ్ళి అతన్ని అడుగు. అడుగుతాను. వాడు చెప్పలేదంటే చెల్లెని కూడా చూడండి. రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. పాల్ పాల్! నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా. అయిపో, నువ్వు పోయించుకునే అరగిత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా, పాట ఆపేశా? ఆహా, ఆడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది సింబ్రన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది? ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు, ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడు. రా షకీలా, రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంటకంటే ఏ గాడిదనో కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడిదో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడి ఇల్లు. వీడేవాడు బహుశా వాడి బాబాయ్ అయి ఉంటాడు. ఏమండే ఏమండే, కృష్ణమూర్తి ఉన్నాడా లోపల? బెడ్కి దుప్పటికి మధ్యలో సేల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వేళ్ళు దారా. చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా. ఆగు, వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చుకు కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్ననుకున్నానే. అయినా ఒంట్లో బాగాలేదా ఏంటి? మంచంతో మోసుకెళ్లారు. మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోయి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులలో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా?
ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు. నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పేస్తా. బాబా, హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది, సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను, దొరుకుతా దొరికింది చెప్పు. ఇది మన కొట్టు కొట్టుకి హెడ్ రెండట్లయిపోయి. హెడ్ కాదురా ఇది, బెడ్. రే, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరు అర్థమైంది. ఎందుకురా తన్నావు? రేయ్, నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టాను అంతే. రీల్ చుట్టావా? నిన్ను చంపేస్తా. రేయ్, చెప్పేది వినరా? ఏంట్రా చెప్పేది నువ్వు? ఏంటి నువ్వు చెప్పేది? విను, చేసిన పని చాలక. అన్నిటికీ ఆ వెదవే కారణంరా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోయినని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకి అమృత లెటర్ రాశాడు. అడిగితే వేళా కొడవ, నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. రే, చంపరా, చంపు. రే, నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవరు చెప్పరా, నోరు విప్పి మాట్లాడమే. ఈ ముక్తుల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించి చెప్పిందా? వేరేమీ చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి, దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా? నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా? ప్రేమించింది. కానీ వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టానురా. ఐఎమ్ సారీరా. కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమే, సంతోషమేరా చంద్రు. అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నా. రే, నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. రేయ్, ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్గా ఉండడానికేరా. ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా విడదీయలేడు. ఏంటి బాస్ కట్టుకుంటున్నారు? మేళకి రంగడే మనిషి మేకలకు వస్తారా? మేకల్ని కొయ్యడానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేను వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా? ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నాడు. అంత తగ్గించు.
ఒరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరే నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్ బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు, అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ, ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంట్ లో పెట్టుకుందాంరా. అంత మంది నేను తీసుకురాలేను గాని ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే పర్మిషన్ గ్రాంటెడ్. పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావరా, నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నా, రండి. ఒరే తెలియదు కదా, నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే? అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే? వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడు. అర్థమైంది అమ్మా. అమ్మా ఏంట్రాడు? ఒరే చెత్త విధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కసాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్లు ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నాం, పంచర్ అయిందా? ఇంతలోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్. అప్రెంటిస్ కాదు, అప్రెంటిస్. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్షకు వెళ్తున్నానా? పాఠాలు నేర్పుతున్నావు? తల ఒక్క కర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను. మీరు కూడా ఒక్క వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమ్ ఆన్ ఫాలో. ఓకే ఓకే కమ్ ఆన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా వేసేయ్, మొదటి డ్యూటీ అన్నాడుగా పద. అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్కి తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా. అడుగు, వాళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్ మరి అఫర్ సెంట్లారా, చూసుకోండి అండిరా. సారీ వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండి, మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం.
ఒకటి తెచ్చాడ్రా, రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు, వీడు మన గోపాలు రా. వీడినెందుకు రా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసే ముందే వేసాం. అబ్బా, నేను వేసే ముందు వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదే రా, ఆ రోజు నేను మంత్రం మీద పడుకునుంటే మంత్రంతో సహా తీసుకెళ్తాను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా? వీడిని పట్టుకుని కొట్టారేంట్రా? అప్పర్ సెంటారా గోపాలు? ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా. నమస్కారం వాజ్పాయ్ గారు. వాజ్పాయ్? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్ళి ఎప్పుడైంది? వీడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా, నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టి సరే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు, ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు, అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మకడుపు మాడా, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా ఏంటండి? బంగ్లాకి రన్ చేస్తావు తెలుసు కదా, వచ్చేసరి డేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఏంటి దరిద్రుడా నువ్వు? బాని ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చింది అనుకో, మనం ఎక్కడికో. ఏంటది దరిద్రుడా, రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాతలు పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడి గుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడరా. దింపండి 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 దింపండి. అబ్బా, మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా, ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పలు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని లక్ష రూపాయలు కాంట్రాక్ట్ సంపాదించుకున్నానరా, మీకు దండం పెడతానరా, నా నోట్లో మట్టి కొట్టగట్రా. రే జూలో ఉండాల్సిన జంతువులు మీరు నాకు దాపురించారేంట్రా? అమ్మా, రే అప్పుడు సెట్లారా, చంపేస్తాను. జాగ్రత్త ఎంతండి, గోతుగా నక్కల చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పుట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా, అన్నిటికీ ఒప్పునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు, పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇద్దాం. ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ, సమర్థించమన్నారు కదా. ఏంటి ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు, ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా, నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో పింకి, నీకు అల్లరి ఎక్కువైంది, ఇలా అల్లరి చేసామంటే కొట్టేస్తా. నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్, తర్వాత వస్తానే. బాయ్ బాయ్. ఇంటికి మెయిన్ ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? చదువుకో.
ఇవ్వకూడదు. ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది, చిన్న వయసులో వెళ్ళుంటుంది, చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాస్ 4 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. ఓకే ఫ్రెండ్స్, నీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా ఆయన? పెద్దవాళ్లతో వ్యవహారం, వాస్తా చావల ఇక్కడ పనిచేయదు, స్తంభానికి కట్టేస్తారు. నీకోసం ఉంటున్నారా? వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడరా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది? ఇతనే, ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త తీరా. ఒరే దరిద్రుడా, చూస్తామేంట్రా, ఇది తీసుకెళ్ళి మొన్న పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతామంట్రా, తీసుకెళ్ళా మూల పెట్టు. ఇదిగో అప్పర్సెంట్లో రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బా రే, నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? దై అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ టెన్షన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తామేంట్రా, ఇవి శుభ్రంగా క్లీన్ చేయండిరా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ రే అప్పలాజు. ఇదిగో వస్తున్నా. నిన్నేరా నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా? నిన్ను ఆపండి. ఆ సూట్ కేసులు అనే వాడిని ఎత్తిని పెట్టండి. అవన్నీ తీసుకెళ్లి పద్మిని తల్లి రూములు పెట్టరా.
లోపలికి. సారీ, లోపలికి రావద్దు, ఇక్కడే పెట్టు చాలు. హలో, హెల్ప్ ప్లీజ్. వన్ మినిట్, వన్ మినిట్. ఓకే, వెయిట్ 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 ఉంది, జాగ్రత్త. ఓకే, నేను తీసుకుంటాను. ఓకే, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు, నన్ను క్షమించు. చూస్తారేమిటండి, మా పాపి మా పాపి ఏం చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా? నోరు బుయ్యి అబ్బాయి, నోరు బుయ్యి. షాక్ కొట్టిందా? ఎలా జరిగిందమ్మా? నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది. అతనే వచ్చిన ప్రాణాలు కాపాడాడు బామ్మా. ఎటి షాక్? నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా? ఇంపాసిబుల్. ఈ స్విచ్ అమ్మా. వాడు చస్తే లక్ష రూపాయల కాంటాక్ట్ పోతుంది, వెళ్ళి కాపాడు. లక్ష రూపాయలు. నువ్వు వెళ్ళకూడదురా. తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను. స్ప్రో తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను, దానికిచ్చే మర్యాద ఇదేనా? రే చంద్రు, వీళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం, పద వెళ్దాం. నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను. అమ్మా అయ్యా, మీ తప్పలు దగ్గ ఇది బాడీ అనుకున్నారా? బోడ అనుకున్నారా? రంగు తుడవం బట్టే నా ప్రాణాలే తీసేటట్టు ఉన్నారే రాస్. బోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తుడవండి రా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండి రా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి. ఎరా, ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటకు వెళ్ళమన్నారు కదా, ఇంకా ఎక్కడ వచ్చావే? వెళ్తున్నావు, నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం.
మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉన్న మరి బతులు అంటారు వెళ్ళిపోతా దరిద్రులారా అయ్యా మిమ్మల్ని కాదు సార్ ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్ అరే చూడరా దరిద్రుడా నేను అసలు మిమ్మల్ని అంటారా మిమ్మల్ని కాదు మహాప్రభు మిమ్మల్ని కాదయ్యా మీరు ఇంకెక్కడ ఉన్నారంటరా వెళ్ళండిరా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అవునవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మ గారి ఆర్డర్ హాయ్ పావురం చూడరని దీని కాలుకేంట్రా తాయత్ కట్టినట్టుంది ఏంటి తాయత్త ఇలా ఇవ్వు ఇప్పుడు పని చేస్తున్నారే వెళ్ళు జరిగిన తప్పుకు నన్ను మన్నించండి మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది పద్మిని నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ నా ప్రాణాలు కాపాడి ఏంటి ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా థ్యాంక్స్ యూ వెల్కమ్ బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ చూసారా అమ్మాయి ఏమిచ్చిందో ఏ డైమండ్ రింగ్ రా జాగ్రత్తగా ఉంచు డబ్బులు అన్నప్పుడు తాగట పెట్టుకోవచ్చు ఎవరి ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా అవును తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది ఇది మామూలు ఉంగరం కాదురా తనకు నా మీద ఉన్న ప్రేమ గుర్తు రండి అన్నయ్య Hi, come on, come on, come on, come on, my sweetheart. How are you, Daddy? Fine, baby. చూసావరా నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో నువ్వు ఉన్నావు ఒక్కసారి అమ్మాయి గురించి ఆలోచించవా ఎప్పుడు చూడు ఫారెన్ బిజినెస్ ఓకే ఓకే ఈసారి నీ మనవరాలు పెళ్లి చేసి అల్లుడిని కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్తానికి వచ్చాను ఓకే హాయ్ స్వాతి ఎలా ఉన్నావు అమ్మా బాగున్నాను బాగుంది లోపలికి వెళ్దాం దరిద్రుడా ఇంత బరువు అయిందని ఒక్కడో మోసేయగలవరా ఏంటనుకున్నారు అది దీంట్లో టైం పంపిటారేమో ఈ బొందేం కాదు ఏంటి పసి దీన్ని గుడ్డు కట్టారు అది జ్వరం నాయన అడ్వర్టైజ్ కదా పాపం బాస్ గడియారా బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా ఇలా రండిరా ఏంటి బాబాయ్ ఈ గడియారాన్ని వీడు బారి నుంచి కాపాడంరా బాబు మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్ పట్టరా అమ్మ అలాగే రారా చంద్రు రే ఎక్కడికి వెళ్ళాడు మెంటల్ నాలుగు అడుగులు కూడా వేయలేదు అప్పుడే చెయ్యేంటి చేతులు ఏంటిది అవుదాం అవుదామా ఎందుకు ఇలాగా పట్టమని అవుదాం ఎందుకురా పడేసావు నువ్వే కదా పడేమన్నా అందుకే పడేశాను అందుకని దారిలోనే పడేసేది ఎవరైనా జారి పడితే ఉత్తురు బస్ ఎక్కించాలి వదలరా వెరీ ఫనీ పట్టండిరా
పట్టు. రండి ఎక్కండి. ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావా? నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా యదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా? నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఏమిటో శబ్దం. ఫూల్స్, 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా అది పాతదా సార్, ఇంకా నేను కొత్త దొరకని భయపడి చచ్చాను. నోరు మొయ్యరా గాడిదా, దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామాన్లు తప్ప. క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాను. అబ్బకంట్రా నాయన ఇదేం తప్పురా నీకు? ఇదేం తప్పో తెలియట్లేదండి, పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు మొదలుపెట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్, మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు, వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా, ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్ సార్ ఆగండి సార్, సార్ 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 సార్, కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు ఇప్పడాలు ఏం లేవు, వచ్చి ఓచన మీద సంతకం పెట్టు, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తాం. సార్ దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. మళ్ళీ ఏం మగలు ఉంటారా? మళ్ళీ ఏమన్నా అదే సార్, మాత్రం మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. రే మీరు వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగ్ ఆ? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యయ్యో బాబా బాబా బాబా, బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా పెద్దవాళ్ళారా. ఏమైంది బాబాయ్? ఏమైంది బాబాయ్? వెళ్ళిపోండి కదా బాబాయ్, వెళ్ళిపోండిరా. చాలందుకోండి. నడవం జారింది నాయన. రే బ్రష్ అంటా నూట్రా. ఏంటి బాస్? రే సుత్తి నూట్రా. రే పక్కడ నూట్రా. ఏంటా మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి రే అసత్తాడికి. రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళండి రా, పైకి వెళ్ళి. అనవసరమైన మేకులన్నీ పీకుతావు బాబాయ్. అవసరమైన మేకులు అనవసరమైన మేకులు అని ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు, చెత్త ప్రసలు లేకుండా వెళ్ళు. అలాగే. అరే కరెంట్ రా, శుభ్రం కరెండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి రా వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకక్కర్లేదురా, రండి. ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దంది నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు కానీ అబ్బాబ్బా మీరు వెళ్ళండిరా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రే ఆ బ్రష్ ఆడికి. నువ్వు శుభ్రంగా గోడ క్లీన్ చేయి. నువ్వు లోపలికెళ్ళు. అరే కర్రెడా నువ్వు ట్రారా, నువ్వు లోపలికెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు చూడు చూడు.
కానీ కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు సరిగ్గా తుడవరా దరిద్రుడా అయ్యో తుడవమందిన ఫేస్ కాదురా కింద తుడవరా అర్రే అక్కడ కాదురా అక్కడ తుడవరా అరే కాల్చు తింటున్నారా నన్ను బాబు బాబు కొంచెం మెల్లగా తుడవమ్మా అంత గట్టిగా తుడుస్తాం ఎందుకు వాడకు నొప్పి పుడుతుంది అబ్బా కర్మరా బాబు కర్మ ఏమైందిరా సుత్తి నెత్తి మీద వేశాడు కావాలని సేనా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి ఆటలేదు అనుకుంటా నీళ్ళు తీసుకురండి నీళ్లు మురికి నీళ్ళ వెళ్ళి మంచి నీళ్ళు తీసురా అలాగే త్వరగా వెళ్ళు వెళ్ళు బాబాయి నెత్తి మీద సుత్తి పడింది లోపలికి వెళ్ళిపండి 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 మీ పని వద్దు మీరు వెళ్ళిపండిరా వెళ్ళిపండి వెళ్ళిపడ్డా దరిద్రులారా జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా రే మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతా కొట్టుకోవాలరా అరే డ్రారా వస్తున్నాను బాస్ ఏంటి బాస్ రే వాళ్ళ మీద పెందేసు ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే మీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా నరమై నరుక్కుతా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా ఆహా కొరియర్ సర్వీస్ వచ్చేసి ఏమిటి గొడవ ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు ఎవరు అలా చెప్పింది నువ్వు నేను అలా చెప్పింది మీరు కాదు మా బాబాయే అలా చెప్పాడు అవునండి వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్ వీటికి ఏమైనా లూసా మెంటలా ఏడివాడు కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్ కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చా అసలు అయ్యో రే నీకు నేనేం చెప్పాను రా నీకు నేనేం చెప్పాను రా బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా పాట పాడారా సార్ మీకు నేను ఏం చెప్పాను రా నోరు మూసుకొని ఊరుకోండి అన్నాను కదరా నా బొచ్చులో రాయసిందాక మీరు ఊరుకోర్రా బాబాయ్ ఏమా పిలిచావా పిలిచింది నిన్ను కాదు నన్ను ఏమా ఇప్పుడు పాడింది ఎవరు ఎవడో పెయింట్ చేసి అబ్బాయి అమ్మా తెలివికి పాడాడు మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా నో చాలా బాగా పాడుతున్నాడు పాడమనండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పద్మిని తల్లి పాడిస్తా పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా పాడండి పాడండి రా స్తంభాల నిలబడ్డారండి మీ పాటకు ఆర్కెస్ట్రా కావాలా పాడండి పాడతారు సార్ పాడండి రా ఒరే మీకు దండం పెడతారు పాడండి రా చెప్పు చెప్తాను సార్ చెప్తాను పాడండి రా పాడండి రా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను రామా పద్మిని మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరస్ చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు హలో అంకుల్ హలో అమ్మా రా హాయ్ ఆంటీ
అయ్యా ముహూర్తం దాటిపోతుంది, తాంబూలాలు వియ్యంకుడు అందుకో శుభం. వెళ్దాం పద. అరవింద్, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నిజంగా నేను ప్రేమించడం లేదు, ఊరికే టైంపాస్ కోసం అలా నటించింది. లేకపోతే ఈ నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పు. నాకెందుకో అలా అనిపించడం లేదు, ఆమె బలవంతంగా ఒప్పించుంటారు. రే నూరుకోరా, బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా? ఆ ఫేస్ చూడు, కొంచెం కూడా బాధ కనిపించడం లేదు. తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు. అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి. రాత్రి నా బెడ్రూమ్కి రండి పద్మిని. ఇప్పుడేమంటావరా, నేను చెప్పిందే కరెక్ట్. ఒరే అరవింద్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది, అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది. ఏంటి ఒంటరిగా కలవాలా? కలవడమే కాదు, అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్. వెళ్ళి పడుకోండి, తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అది కాదురా చంద్రు, ఈ లెటరు. ఇంకేం లెటరు, పదండి. బయటికి వెళ్దాం చూడరా. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో పెట్టేశాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరినో వస్తే ఏంటి అని కోయిలార్చినట్టు సిగ్నల్. కోయిలా కోకిలా రెండు ఒకటేరా. ఏది ఒకసారి నువ్వు వింటాను. నాకంతా తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. అయ్యో విజి లేడం మర్చిపోయానే. పోయినా ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణాలతో వదలంద్రా. ఎందుకు వాడిని కట్టేశారు? మీకు కావాల్సింది నేనేగా, వాడిని వదిలేయండి. వీడిని వదిలేయండిరా, వాడిని తీసుకొచ్చి కట్టేయండి. ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను. కట్టేయాల్సింది తన్ని కాదు,
మీ యువరాణి పద్మిని ఆవిడ్ని ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి. ఆ తర్వాత తప్పు మా అరవిందే అనుకుంటే ఏ శిక్షణ వేయొచ్చు. ఎంత ధైర్యంరా నీకు, మా ఇంటికి వచ్చి మా పద్మిని తల్లిని కట్టేమంటావా? నిన్ను తప్పు చేసింది మీ పద్మిని. అనంతకు తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు, మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు. పని మంచి చూసిందని తను తప్పించుకోవడానికి అరిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది. రే చంద్రు, అవన్నీ ఎందుకురా? అరవింద్ నూరుకో, ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి. ఆపండి, ముందు పద్మిని రమ్మని చెప్పండి, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతుర్నే అనుమానిస్తున్నావా? రే తను నీకు మాత్రమే కూతురు కాదురా, నాకు కూడా. మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు. పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత. పద్మిని పిలవండి. చూడమ్మా, నిన్న రాత్రి నీ బెడ్రూమ్కి వచ్చింది ఇతనేనా? అవును. ఎందుకు వచ్చాడు? తెలీదు. తెలీదా? నువ్వు రమ్మంటేనే కదా తను నీ బెడ్రూమ్కి వచ్చాడు. నేను రమ్మన్నానా? నేనెందుకు రమ్మంటాను? అతను చెప్పేదంత అబద్ధం. అబద్ధమా? అబద్ధం చెప్తుంది నువ్వా నేనా? నీకు షాక్ కొట్టి చావబతుకుల మధ్య ఉంటే నీకు శ్వాసిచ్చి బతికించాడే అది అబద్ధమా? అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమండవు అబద్ధమా? అరవింద్ని పాట పాడమండవు, నువ్వు తనతో కలిసి ఆడడం పాడడం ఇదంతా అబద్ధమేనా చెప్పు. సరే ఇదంతా వదిలే. ఈ ఉంగరం ఎవరిది? ఈ ఉంగరం ఎవరిది? ఇది మా అరవింద్ చేతికి ఎలా వచ్చింది? ఇది నువ్వు తనకి ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా? చెప్పలేవు, ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక. తను అరవింద్ని ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది. ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ నీ రూమ్ కి రమ్మన్నావు. Just shut up! I'm not crossing my limits! You're the one who's talking too much! You're talking too much! I'm going to say this and a lot more! I can't stand by and watch when you're doing this to my best friend! I don't care! You're nothing but a liar and a cheat! You're the one who is cheating! No! You are! You are! You are! In game, what are you? Chalra, ippatike ina nijam bayata padindi. అది మేము చేసుకున్న పుణ్యం. ప్లీజ్ వాళ్ళ మాటలను మీ పెళ్లి ఆపకండి, ఆగండి. బాబాయ్ వాళ్ళని వెళ్ళమని చెప్పండి. చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి, చాలా ఆపండి. ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు. గెట్ అవుట్! ఐ సేడ్ గెట్ అవుట్! చాలా థ్యాంక్స్ రా, గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు. ఇక మీదట మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు, రాపోదాం. చంద్రు, నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడు, కానీ మిమ్మల్ని నా మాట అడగలేదు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా, అదే నేను చేసిన మొదటి తప్పు. గుడ్ బై. ఆగు, నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. 10 మంది ముందు నా కుటుంబం తలవంచుకునేలా చేశావు. చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్తోనే, ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు.
అతన్ని నీ నుంచి వేరు చేయడానికి. కౌంట్ యువర్ డేస్. రండి రండి. మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. అరవింద్ గారి ఇల్లుదేనా అండి? అవునండి. వీరు నూజివీడి జమీందారి వంశస్థులు. వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. నేను వారి ప్యాలెస్ మేనేజర్ ని. నా పేరు అప్పలరాజు. రండి రండి. పదండి అరవింద్. చంద్రు అరవింద్ ప్యాలెస్ నుంచి అంకురణ్ పార్టీ వచ్చాడు. నీకు పద్మనికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు. జరిగిందంతా మీకు చెప్పాను. ఇది తప్పు పురించుకునే సమయం కాదు. దాని గురించి అంతా మర్చిపోదాం. అంతస్తులో గాని గౌరవంలో గాని ఒకరికొకరం తీసిపోం. అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చింది, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడు. ఇంకా ఆలోచించడం దేనికి? మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు తీసుకురండి. ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన మనసు నుంచి తుడిచిపడేశాడు. ఒక పేదింటి పిల్లనైనా చేసుకుంటాడేమో గాని ఇలా చీట్ చేసిన పిల్లని మాత్రం ఎప్పుడు చేసుకోడు. షట్ అప్. అర్ధరాత్రి అది ఒంటరిగా ఉన్న పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి జ్వరపడ్డాడే నీ ఫ్రెండ్. అలాంటి చీప్ మెంటాలిటీ కదరా నా పద్మిని తల్లి. ఎవరిదా చీప్ మెంటాలిటీ? అరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో? వెళ్ళండి, వెళ్ళి మీ యువరానికి చెప్పండి ఆవిడ గారు అనుకున్నవేవి జరగమని. మా పద్మిని ఇలాంటి అమ్మాయి దొరకాలంటే మీరు తపస్సు చేసి ఉండాలిరా. మీ పద్మినియే కాదు, మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్సు చేసిన మా అరవింద్ మీకు దక్కడు. మర్యాదగా ఇవన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నోటికి ఏదొస్తే కూస్తావురా. చంద్రు, చూడండి, జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదు. పదండి. పర్వాలేదండి, జరిగిందంతా మేము మర్చిపోతాం. కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి. హాయ్ గౌతమ్. హాయ్. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. నీ పెళ్లి విషయంలో ఏదో గొడవ అయిందని అమ్మ ఫోన్ చేసింది, అందుకే వచ్చా. ఆ మంట ఇప్పుడే చల్లారుతోంది. మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి తగ్గి పెడతా వచ్చావా? ఒరేయ్ చూడు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు కొంచెం. ఏ గౌతమ్, ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు, నా పర్సనల్ మ్యాటర్, నువ్వు కొంచెం. అది కాదు అరవింద్, చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో. ఎందుకు బాధపడటం? ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా. ఆగరా, ఆ పిల్లని ఎందుకు వద్దంటున్నావు? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? నీ ఫ్రెండ్కు నచ్చలేదా? నా ఫ్రెండ్కు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది? హద్దు అదుపు ఉండక్కర్లేదా? అచ్చోసి నా బదులా మండలా వదిలేయాల్సిందేరా? ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు, మా అమ్మ నాన్న. ఆపరా, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? వాడికి ఎందుకు తెలీదు, వాడికి మాకంటే ఎక్కడి నుంచి వచ్చిన పరాయి వాడు ఎక్కువైపోయాడు. వాడు పరాయి వాడు కాదు, ఇంట్లో నేనెంతో వాడు అంతే. వాడు నీకు గొప్పవాడు కావచ్చు, ఇంట్లో వాడు అలా చదవకపోతుంటే చూస్తూ ఊరుకోలేవు. ఊరుకోపోతే ఇంకా ఇంట్లో ఎందుకు ఉంటావు? వెళ్ళిపోవచ్చుగా. రే అరవింద్. నాన్న, ఎన్నోసార్లు చెప్పాను, నన్ను ఏమైనా అనను కానీ చంద్రుని ఏమైనా అంటే నేను ఒప్పుకోను. మీ అందరికీ చెప్తున్నాను, మీకన్నా, నన్ను కన్నా, అమ్మా నాన్నల కన్నా నా స్నేహితుడే నాకు ఎక్కువ.
ఇంతవ మనం దగ్గర కూడా ఎందుకు నిలబడ్డావు? మననే గతి లేకుండా ఇక్కడ అన్నయ్య. పెద్దవాడివి, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? వదిన సావిత్రి, మరో అనుకోవద్దు. వాడు మమ్మల్ని మెడబెట్టి బయట గెంటేకి ముందే మేము వెళ్ళిపోవడం మంచిది. వాడేదో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు. వాడి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. నాన్న, ఏమిటిది? అత్త మామ ఎంత బాధపడుతున్నారో చూసారా? ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా, నాన్న లోపల తీసుకెళ్ళు. అరవింద్కి ఇష్టం లేనిది ఏది? ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడొద్దు. మీరు రండి, రండి నాన్నగారు, రండి. ఏమ్మా రమ్మన్నారంట? కిమో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావుగా. నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా, నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను. చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడి వల్లే అరవింద్ ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదు. వాళ్ళకేదో కొండం దాస్తుందని కాదురా, ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది. మన అరవిందే తప్పు చేశాడు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా? అదే స్థితిలో మనమ్మాయి ఉంటే? ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను, ఆ అమ్మాయి కన్నీళ్లు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అమ్మకి సాయం చెయ్యరా. అంత మాట అనకమ్మా, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంట్రా, ఏదో చెప్పాలని తీసుకొచ్చావు? ఏంటో చెప్పు. నేను చెప్పేది నీకు నచ్చదు, అయినా నువ్వు ఒప్పుకోవాలి. అరవింద్ పద్మిని పెళ్లి చేసుకుని తీరాలి. అవునరా, వాడు ఇప్పటికీ పద్మినే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు. ఒరే చంద్రు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా. పద్మినే కాదు, వేరే ఎవ్వరూ మనల్ని అరవింద్ నుంచి వేరు చేయలేరు. అది కాదురా, తను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఎంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను. అయినా అరవింద్ సంతోషం కన్నా నాకింకేం కావాలి? తని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే పద్మిని మూలంగా నాకేం జరిగినా పర్వాలేదు. అరవింద్ని ఎలాగైనా ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. థాంక్స్ రా, థాంక్ యూ వెరీ మచ్. ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. ఏడా వచ్చిందో, నీ అకౌంట్ లో బొక్కడిపోతుందా? ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ యదవుల్ని నమ్ముకోలేక నేనే దగ్గర నుండి పనిచేసుకుంటున్నాను సార్. చిన్నవా, 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి అంతే కదా? ఓకే ఓకే. గోపాల్, గోపాల్, ఏమైందన్న? కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు వెళ్ళి నిలబడరా. కొట్టి వెళ్ళాలా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 సార్, పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000, ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000, మొత్తం 20,000. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు, ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడేవనుకో, రేటు పెంచేస్తా. 20,000 సార్, సమర్ దయచేయండి సార్. రే, వీడికి నీళ్లు తల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా? పెట్రోల్ వేసి నేనెక్కడున్నాను? నేనెక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరు? మెంటగాళ్ళ ఉన్నాడు. అవును, మెంటల్ గాళ్ళ ఉన్నాడు. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారిని అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. ఈడికి మెంటలు ఎక్కింది. ఈడు రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు, ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలేంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేఫ్ ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా
పర్సు బాస్. ఏమైనా సరే వెంట పట్టుకోవాలి. అలాగే బాస్. ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. అప్పుడు చెప్తాను ఎక్కడ వాళ్ళు ఎక్కడ. అదిగోండి బాస్, ఆలిత్రే. నమస్కారం. రండి రండి. నమస్కారం. మిమ్మల్ని మంచంతో మోసుకెళ్ళిపోయిన కిడ్నాపర్స్ వాళ్ళే బాస్. చూసారా బాస్, మొహం తాచుకుంటూ వెళ్ళిపోతారు. రండి, ఒక పట్టుబడి. ఇన్నాళ్ళు నా జీవితం తాడుకున్నారా, ఇప్పుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటారా? దరిద్రుడా ఈ ఇంటికి అల్లుడు మహారాజు, ఆయన కిడ్నాపర్ అంటావా? నిజం బాస్. మెంటల్ తగలేదురా. చూస్తాడు. ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు. పద్మిని తల్లి, ఏమిటమ్మా ఇది? నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కప్పుకున్నాను. ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి. ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి. నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదమ్మా, భగవంతుడి నిర్ణయం అది. జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న ఆ దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా. లేదు బాబాయ్, నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు. నా పగల్లా ఆ చంద్రు మీదే. అతను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. కుదరదు, చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు. అందుకు మేము ఒప్పుకోం. అతను ఇక్కడ ఉంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం. చూడండి, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అంతే. సావిత్రి, పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు ఇది. అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. నాకేం చెయ్యాలో తోచడం లేదురా. ఓ వైపు కన్న బిడ్డ, మరోవైపు పెంచిన బిడ్డ, ఏ కన్ను పొడుచుకోమంటావో చెప్పరా. నువ్వే ఎలాగైనా పడుతో. లేదమ్మా, అసలు ఈ పెళ్లికి అరవిందిని ఒప్పించిందే చంద్రు. ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికంటే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు. అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేడు. నన్ను క్షమించమ్మా, ప్లీజ్. మరేకేమో నువ్వు వెళ్ళకూడదురా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు. అసలు నువ్వు లేని పెళ్లి జరగకపోవడమే అరవిందుకు మంచిది. ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా? రే, ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగటం ముఖ్యం. అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం. అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను. నేను వెళ్లిన విషయం అరవింద్కి పెళ్లే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి. బాధగా ఉంది కదూ. మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి, అది కళ్ళారు చూడాలని చాలా ఆశపడ్డావు. అది నెరవేరదు. ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష. నా నుండి తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళవలసింది కాదు. వాడు వెళ్తాను పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా. రై, నిజం చెప్పరా, వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా పెళ్లి కొప్పించారా చెప్పరా.
మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా? వాళ్ళెవరూ ఏం అనలేదు. మరెవరు? ఎవర్రా వాడిని బలవంతం చేసింది? నేనేరా. నువ్వు ఇంకా పద్మనే ప్రేమిస్తున్నావని వాడితో అబద్ధం చెప్పాను, అందుకే వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎందుకు అలా చెప్పావు? ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని, లేకపోతే అమ్మా నాన్న చంద్రు నానా మాటలు అంటారు, అది భరించలేక వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అది పద్మినితో నీ పెళ్లి, అందుకే అబద్ధం చెప్పాను. నువ్వే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాళి కట్టాను. నువ్వే కాదు, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి. భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు. పద్మిని, నువ్వే కదా ఈ లెటర్ రాసి నాకు పంపించేది. ఏమిటి ఈ గొడవ? ఏంటి ఏమైంది అల్లుడు గారు? ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం. ఇదిగో చూడండి, నన్ను పద్మినిని విడదీయడానికి రాసిన లెటర్. ఏం రాసిందో చదవండి. ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది. నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్కి రమ్మని లెటర్ రాసింది స్వాతి. నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి. అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే, అందరి ముందు ఏం చేసావు చెప్పు. అవును, నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది. నేను ఇక్కడ ఉండేలా చేసింది, పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది, అన్ని నేనే. మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను. నేను నీలాగే ఈ జమీందారి వంశంలోనే పుట్టాను, కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద. మీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా. మొదట నువ్వే నన్ను చూసి నవ్వావు, నీ మీద ఆశ పడేలా చేసావు, కానీ ఆ పద్మ నేను చూడగానే ఆమె వెంట పడ్డావు. ఆఫ్టర్ ఆల్, గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు. ఆకస్తోనే ఇదంతా చేశాను, ఇంకా చేస్తాను చేస్తాను. తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది. ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వీలేదు, దీన్ని చంపేస్తాను. సాధించరా స్వాతిది, ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా. ఏదో తెలియక తప్పు చేసింది, దానికోసం నేను ప్రాణాలు తీస్తానంటావా? అమ్మా స్వాతి, నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా. చూసావా చూసావా ఎంత పొగరో దానికి. వద్దు బాబాయ్, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించినావు మనం పోతుందా? పోయిన పరువు తిరిగి వస్తుందా? లేండి. చూడు స్వాతి, నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను. నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు. నా చెల్లెలు చేసిన తప్పుకో నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని, నేను. ఆ లెటర్స్ నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను, ప్రేమించాను, అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. ఇష్టం లేని కాపురం నరకం లాంటిది. నేను నీ మెళ్ళలో తాళి కట్టానని
జీవితాంతం నాతో ఉండవసరం లేదు. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతా. లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధమే. అయితే ఒకటి, ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే. నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు. వాడికి నా మీద ఉన్న ప్రేమతో, నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాట్లాడినాడు. వాడి మీద కోపం పెంచుకోవద్దు. అతని మీదే కాదు, స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు. తను అలా చేసుండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికిండేవాడు కాదు. ఏమండి, మనం వెంటనే మీ ఊరు వెళ్దాం. చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను, అతనికి క్షమాపణ చెప్పాలి. పద్మిని, ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు. రా పద్మిని. నన్ను క్షమించండి. పర్వాలేదు, అరవింద్ అంతా చెప్పాడు, తను చెప్పిందంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది. ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రు కనిపిస్తే చాలు, స్కూటర్ తో గుద్దే చంపేస్తానంటుంది. ఒకటి, తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి, లేకపోతే వీడించి పెళ్ళైన చేయాలి. నోర్మీరా, ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి. అది లెక్క. శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద పాష్పాలతో అడుగుతున్నావు, కాదనకండి ఫాదర్? కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావట్రా. ఓకే ప్రొసీడ్. రౌడీ సిస్టర్, నువ్వు కొంచెం సిగ్గుపడితే రెండు మంచి మాటలు చెప్తాను. చాలు చాలు చాలు, జిలేబీ లాంటి అబ్బాయిని గులాబీ లాంటి నీ చేతిలో పెడుతున్నావు. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు శ్రీరామచంద్రు లాంటి వాడు. ఏం చేసుకుంటావా ఏంటో తీసుకోండి అన్న. తీసుకోరా. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మామ ఏమో అంటే మీరిద్దరు గంగిరెద్దలా తల ఆడిస్తూ నిలబడ్డవేనా? అమ్మా మా అమ్మా, చిన్నప్పటి నుంచి అమృత నాకేసంతో నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా. ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడకు. అరవింద్ని ఎదిరించి పెళ్లి చేయగలమా? అది కాదండి, సొంత మేనత్త కొడుకు వీడుండగా వేరెవరికో ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా? నువ్వు నోరుమయ్యే, వాడు వైపు మండిపోతుంటే నువ్వు పెట్రోల్ పోస్తున్నావా? చాలు, ఇక మీద ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏంటదినా? హే, నువ్వు ఇక్కడున్నావా? అవును. అదేంటదినా, నువ్వు వంటగదిలోకి కూడా వస్తావా? నీకు వంట వచ్చా? వచ్చు, కానీ నేను చేస్తే ఎవ్వరూ తినలేరు. పెద్దమ్మగారి తెలిసి అరుస్తారు. ఇచ్చి మీ ఇద్దరు వెళ్ళండి. అవును, మొన్న తాంబూలాలు తీసుకున్న రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు. ఏ, నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఆవిడకిష్టం లేదా? ఎందుకుంటుంది, ఆవిడ ఒక చెత్తరదానికి అందిగా వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ. అంటే గౌతంతోనా? అవును, ఆ పనికి మాలినోడుతోనే. ఆ దరిద్ర మొహమడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు, ఒట్టి తాగుబోతూ తిరుగుబోతూ. ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట. అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్. లక్ష్మి. ఏంటమ్మా? స్టోర్ రూమ్కి వెళ్ళి పసుపు తీసుకురా. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళి బయట పని చూడు. సరేనమ్మా, నేను తీసుకొస్తా. ఏంటే
నన్ను పెళ్లి చేసుకోవటం కంటే కెరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవటం బెటరా? చెప్తా. అదే మావయ్య, నాకు అర్థం కావడం లేదు. ఏమైనా గాయమైందా? ఏమిటి ఇక్కడ చూస్తూ ఉన్నారు? అమృతని హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి త్వరగా రండి. ఆగండి. అమృత, నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారో నేను చూడలేదు. మీరిక్కడే ఉన్నారుగా, మీరేమైనా చూసారా? మేము ఇక్కడ లేం బాబు, బయటకు వెళ్ళాం. ఏమే బుద్ధి లేని గాడిదల్లారా, వంటగదిలో పనులు చూసుకోమంటే బయటకు ఎందుకు తగలడ్డారే? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నామమ్మా. పద్మిని అమ్మగారే వంటగదిలోకి రావద్దన్నారు, బయట పనులు చూసుకోమని పంపించేశారు. అవునమ్మా, వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా. ఆపండి, ఇక మాట్లాడకండి. ఎవరికి ఏం తెలీదు అంతేగా. మీ అందరికి చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి. ఏమిటా ఇది, ఎవరో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావు? అవును, ఎవరో కావాలనే చేశారు. ఇటు చూడండి, స్టవ్ ముందుంటే వెనకున్న పైడ్చంగ ఎలా అనుకుంటుంది? ఒరేయ్, వంటగదిలో స్టవ్ అంటే కాకుండా వేరే మంట ఎక్కడి నుంచి వస్తుందిరా? అనవసరంగా లేని పని ఊహించుకోకు. నేనేమి ఊహించుకోవట్లేదు. ఇదిగోండి కాలిన అగిపుల్ల, ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటించారు. ఇది అమృత కోసం కాదు, నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో కావాలని చేసిన పని. ఏమిట్రా, ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎందుకు డొంక తిరుగుడు, స్ట్రైట్ గా చెప్పు. ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేగా, నన్నేగా నువ్వు అనుమానిస్తోంది? నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు. లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. అలాంటి ఆలోచన ఏం లేదు, ఎవరు చేశారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి, అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలను. చంద్రు, ఏమైంది? ఏమైంది మా? అరే ఎవరు మాట్లాడరే? అమృత ఏమైంది? ఏమి లేదు అమృత, వంట చేస్తున్నప్పుడు తన పైటి కొంగకి నిప్పంటుకుంది, దానికి కారణం నీ భార్య అని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. పద్మిని, ఏంట్రా చంద్రు? ఏంట్రా ఇది, ఏదో పరాయి వాళ్ళగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా, దాన్ని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవపడే ఫ్రెండ్షిప్ రమ్మంది? ఏంటి ఆ చిన్న విషయం, ఇంకొంచెం ఆలస్యం ఏమిటి? అమృత ప్రాణం పోయేది, అందుకే కోపం వచ్చింది, అడిగాను తప్ప. కీము, వాడు అడగటం తప్పు కాదు, కోపడటం తప్పు కాదు, కానీ నా భార్య నిప్పంటించిందని ఎలా చెప్పగలడు? నీ భార్య చేసిందని నేను చెప్పలేదు, ఎవరో కావాలని చేశారని చెప్పాను. ఆ మాట అంటే తనకెందుకు అంత కోపం? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తణుకున్నట్టు. చూడరా, ఇప్పుడు కూడా పద్మిని అనుమానిస్తున్నాడు. ఆగరా నువ్వు. ఒరే చంద్రు, ఎలాంటి ఆడపిల్లని అలాంటి పనిచేస్తుందట్రా? అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు. పెళ్లి నిశ్చయమైన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం, అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే. రేరే చంద్రు, వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా, పద్మినికి ఏం తెలియదురా? అది నువ్వు నమ్ము, నేను నమ్మను. తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది, నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది. తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం, నీతో చేస్తున్న కాపురం నాటకం. ఆపరండి పిచ్చివాగుడు, నువ్వంటే అరవింద్కి ప్రాణం, అందుకే నువ్వేం మాట్లాడినా ఎదురు మాట్లాడు. అందుచేత వాడి భార్య నోటుకొచ్చినట్టు తిడతావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ ఇద్దరికి.
చంద్రు, నేను చెప్పేది అర్థం చేసుకురా. నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి. నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడదు నీ భార్య. చూపించు. అన్నయ్య, మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. లోపల ఏం చేస్తున్నావు? త్వరగా రా. ఏంట్రా అక్కడే నుంచున్నా, లోపల రా. అన్నయ్య ఒక్క నిమిషం. ఏ చంద్రు, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా? వచ్చి అన్నయ్య సారీ చెప్పు. ఏయ్, వాడు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే వాడికి సారీ చెప్పాలి. లేదు అరవింద్, తప్పంతా నాదే. ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు. నన్ను క్షమించు. రే ఊరుకోరా, నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నావు, దానికి ఎందుకురా ఇంత గొడవ? ఐఎమ్ సారీ. చూసావా, నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఎక్కడెక్కడ అంటుకుందో. దరిద్రుడా, ఇదంతా నీ వల్ల జరిగిందా? ఇప్పుడు ఏమైనా పిల్లకి అయ్యి ఉంటే? రెండో రోజు పాల్, మూడో రోజు చిన్న కర్మ. చచ్చిపోయిందా ఏంటి? బ్రతికి ఉందగా, ఎందుకు అలా గించుకుంటారు? దొంగ రాజకీయాలు. ఇక ముందు ఇలాంటిది ఏదైనా జరిగిందంటే కన్న కొడుకుని కూడా చూడడం జాగ్రత్త. అమృతని ఏం చెయ్యొద్దురా. కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చాయి చాలు. ఈ ఇంట్లో నుంచే కాదమ్మా, ఈ లోకం నుంచే పంపిస్తా. రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టేను వాడికి స్పాట్. అయ్యా అయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా. బండెళ్లే వేగానికి ఇరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం అయ్యా. దాని గురించి నువ్వేం బాధపడకో, ఇరుసు గ్యారంటీగా ఇరుగుద్ది కదా. ఇరుగుద్ది అయ్యా. అది ఏంటి బామ్మా? మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదుగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది. ఇదిగోమ్మా, నువ్వే ఇవ్వు. వెంకయ్య తీసుకోండి, పద వెళ్దాం. అమ్మారా, ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇదంతా పద్మిని ప్లానేరా? ఈ విషయం పద్మినికి మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు, తెలియకూడదు. సోదర సోదరేమున్నారా, మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి. మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. నాన్న ఒక నిమిషం. ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు. చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను. Thank you.
ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు. ఏంటయ్యా మీరు అనేది? ఇరుసు విరిగి ఇలా చేయమని చెప్పింది ఎవరో? ఏమీ తెలియనట్టు నటించొద్దు. ఎవరా చేయమని చెప్పింది? చెప్పు, చెప్పరా చెప్పు, చెప్పకపోతే నరికేస్తా. అయ్యా బాబు, మీ దండ పెడతానయ్యా, మీ కాలట్టుకుంటానయ్యా. నా మగు నేర్చేయకండి బాబు, నిజం నేను చెప్తానయ్యా. డబ్బు కట్టిదని ఇడ పని చేసినాడు. డబ్బిచ్చింది ఎవరు? ఎవరో కాదయ్యా, మన పెద్దింటి కోడలుగా వచ్చినారే పద్మిని అమ్మగారే బాబు. చెప్పరా కొట్టకండియా బాబు, చెప్పరా. వీళ్ళందరి ముందు నిజం చెప్తావా లేదా చెప్పు. అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా. బాబు నన్ను కొట్టకండి బాబు. విశ్వాసం లేని కుక్కరా నువ్వు. చెప్పరా, చెప్తావా లేదా? చూసి ఎలా ఇరిగిందో ముందు చెప్పు చెప్పు. నా మాట వినవయ్యా. వదలండి. చెందు ఆగవయ్యా, చెప్పకపోయావో చంపేస్తా. చెప్పరా, బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు, వీళ్ళందరి ముందు చెప్పు. మన టైం బాగోక ఇరుసు విరిగింది, దానికి వాణి కొడతావేంట్రా? మన టైం బాగోక ఏం విరగలేదు, వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు. చెప్పరా. వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా, వాడు అలా చేస్తాడా? అది వాడు చేయలేదు. ఎవరు చేయించారో నాకు తెలుసు. మీ అందరికి ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. అదిగో ఏమీ తెలియని అమాయకురాలా నటిస్తుంది ఆ మహారాణి. ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు, పూర్తి ఆధారాలతో వచ్చాను. ఏరా నన్ను చంపడానికి ఇరుసు విరిగేలా చేయించింది ఆవిడే. అరవింద్, ఆ రోజు అమృతం ఓణికి నిప్పట్టించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఎడ్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. రే, నాకేమైనా పర్వాలేదు, కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరా ఆ రాక్షసి. రే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? ఆమె నా భార్యరా, అది మర్చిపోయి మాట్లాడు. తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. అదా అదా నీ భార్య? చంద్రు, ఆ మహారాణి అసలు స్వరూపం వీడు బయట పెడతాడు. చెప్పరా. అయ్యా ఆగండి, అయ్యా ఆగండి, అయ్యా అయ్యా అయ్యా, నా మొగుడు చెప్పలేదయ్యా. ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా. ఎందుకు అలా చెప్పావు? అది అది చెప్పు. అది అది బండి సిరిపడని కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా మగుడు రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా. దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా. నా మగుడిని కాపాడుకోవడం కోసం అట్టా చెప్పానయ్యా. ఇది నాకు వీడి మధ్య సమస్య, మధ్యలో నువ్వు తలదూర్చొద్దు. నేను అడుగుతాను, వెళ్ళు. వద్దు వద్దు, నా కోసం ఎవరు ఎవరిని అడగద్దు. వచ్చిన దగ్గర నుంచి క్షణాలు కోపనిందా? నిమిషానికి నేరం నా మీద పడుతోంది. చాలు పద్మిని, పద్మిని ఆగు. రే చంద్రు, ఏంట్రా నువ్వు చేస్తున్నది? నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో, ఓకే, దానికి లేని బాధ నీకెందురా? చచ్చేది నేనే కదా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటిపోయింది. అరవింద్ చాలా పో. పద్మిని, చంద్రు తరపున నేను సారీ చెప్తున్నా. వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే, కానీ వాడు నా మీదున్న ప్రేమతో
అలా మాట్లాడాడు. నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్. కట్టుకున్న ముగ్గురితో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను, కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు. పద్మిని, నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసునని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి? నేనుండను. ఎందుకు అలా బాధపడతావు? వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు? నమ్ముతారా లేదా అనేది కాదండి సమస్య. ఈ ఇంట్లో అతను ఏం చేసినా, నా గురించి ఏం మాట్లాడినా ఇదేంటని అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు, ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం. పద్మిని, ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది. పద్మిని, నాకు నువ్వు కావాలి, అడు కావాలి. లేదు, నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. నీకోసమే కాదు, ఎవరి కోసం వాడిని వదులుకోను. ఎందుకు ఎందుకు వదులుకోలేరు అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగా? తాళి కట్టిన భార్య కన్నా తన తల్లిదండ్రుల కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే, దానికి కారణమేంటి? నాకు చెప్పి తీరాలి. ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలాసార్లు అడిగారు, కానీ ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు. ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టానో అతనే నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు. మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్నా గురించి చెప్పాలి. చంద్రు అనాథ, వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటి వాడైన అతని తమ్ముడు చిన్నాయే. చంద్రుకు అతనంటే ప్రాణం, ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు, ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు. అలాంటి చిన్న 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే. ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? వాడికి ఓ బొమ్మ ఎందుకు ఇవ్వాలి? దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి? నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్న ధాన్యం గదిలోకి వెళ్ళాడు. అది నాకు తెలియక తెరిచి ఉన్న గాదె తలుపు మూసేశాను. ఆ తర్వాత చిన్న కనిపించట్లేదని అందరం కంగారు పడ్డాం. వాణ్ణెవరో ఎత్తుకుపోయి ఉంటారని ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాదె నుంచి దుర్వాసన వస్తుంటే తెరిచి చూశాం. చీకట్లో ఊపిరాడక, అరవటానికి నోరు లేక, బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం. వాడి తమ్ముడు శవాన్ని పట్టుకుని నుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను? నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను? చంద్రుకి తమ్ముడు లేని లోటు ఎలా తీర్చగలను? వాడికి నేనేం చేస్తే నా పాపం పోతుంది? చెప్పు పద్మిని, నేనేం చెయ్యాలో, ఏం చెయ్యాలో చెప్పు. ఒక నిమిషం, అత్తయ్య మాయ పెరట్లో ఉన్నారండి. ఇది వాళ్ళ కోసం కాదు, చంద్రు కోసం. వాడికి నేను తండ్రినని తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే వాడి నోరు తీపి చేయాలి.
అరవింద్ ఎక్కడ? బయటికి రమ్మనండి. నా తమ్ముణ్ణి చంపింది నువ్వే కదా? నువ్వే కదా? వాడికి నాకన్నా నీ మీద ఎక్కువ ప్రేమ కదరా? అలాంటి నోరు లేని వాడిని ఎలా చంపావురా? ఎలా చంపావు? ఎలా చంపగలిగావు చెప్పు, చెప్పు. నా తమ్ముడిని చంపి ఇన్ని సంవత్సరాలతో చెప్పకుండా ఎందుకు దాచావు చెప్పు. కొట్రా, కొట్టు. చెప్పకుండా ఎందుకు దాచావు? చంద్రు ప్లీజ్, నేను చెప్పేది విను. ఉంటూ ప్లీజ్ విను. అరవింద్, నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిపో. వదలరా వాడిని, వాడి కోపం తీసుకొని నన్ను ఏం చేసే పర్వాలేదు. వదలరా, వదలవు. వాడి తప్పని నేనే చంపింది. ఎందుకు ఎందుకు నా ఇంటి కాలంలో చెప్పలేదు? వదలరా వాడిని, వాడి కోపం తీసుకొని నన్ను కొట్టా పర్వాలేదురా. రారా, కొట్టు రా. చంద్రు, నా మాట వినరా? మనమంతా ఒక్కటే. మనమనే మాటకే ఇక చోటు లేదు. ఇక నుంచి మీరు వేరు, నేను వేరు. ఏమిటండి, వాడిని ఎందుకు అలా కొడుతున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటి బావా, ఏమైంది? నన్ను క్షమించండి బావ గారు, ఈ ఇంట్లో వచ్చే సమస్యలన్నిటికీ వీడే కారణం. ఈ ఎంటగాడిది వాడికి తోడు. ఆ రోజు అమృత బయటి చెంగు నిప్పటిచ్చింది, ఎడ్ల పద్యంలో ఇల్లు సిరిగిపోయేలా చేసింది, ఆ నేరం పద్యం మీద నెట్టింది వీడే. అంతేకాదు, చిన్న సాగుకు అరవిందే కారణం చంద్రుకు చెప్పి వాణి ఈ కుటుంబానికి దూరం చేసి ఈ రాసుకలే. వెళ్ళరా, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. చాలా ఆపు, ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే ఆ చంద్రు గడ్లాగా వాళ్ళు వదిలేసిన ఎంగిలి మెచ్చుకులు తింటూ ఓచిగా ఇక్కడే పడు. వస్తా. వదిలమ్మా. మీ అందరికీ చెప్తున్నా, ఎప్పటికైనా అమృత మళ్ళీ తాళి కట్టేది నేనే. కూర్చావు, నిన్ను చంపకుండా వదలరా. నా దగ్గర నుంచి చంద్రుని వేరు చేసావు కదరా, నిన్ను ప్రాణాలతో వదలరా. వాడి చేతిలో సాగు ముందు ఇక్కడికి వెళ్ళిపోరా, పోరా. ఆ గౌతమ్ గాడు ఏదో అన్నాడని నువ్వెందుకు ఏడుస్తావు? నేనున్నానుగా, చంద్రు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. వాడి కోపం నీ మీద కాదు, నా మీద. నువ్వు బాధపడకమ్మా. చంద్ర ఇదివరకు ఎట్లా లేడు. ఆ చేత నిజమతని పూర్తిగా మార్చేసింది. ఇన్ని సంవత్సరాలు నీ స్నేహాన్నే కాదనుకుని వెళ్లిపోయిన వాడు నా ప్రేమ కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదన్నయ్యా. లేదమ్మా, వాణ్ణి ఎలాగైనా ఒప్పిస్తాను. మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది.
చంద్రు. రే చంద్రు, రే నన్ను ఏం చేసినా పర్వాలేదురా చంద్రు, నాతో ఊరికి రారా ప్లీజ్ చంద్రు ప్లీజ్. ఒరే నా మీద కోపం నా చెల్లెల మీద ఎందుకురా, అది నిన్నే తలుచుకుని ఏడుస్తుందిరా, రారా చంద్రు ఊరికి వెళ్దాం ప్లీజ్. చంద్రు నేను చెప్పేది వినరా, నువ్వు లేకుండా నేను ఊరికి వెళ్ళను. చంద్రు ఆగు, నువ్వు లేకుండా ఊరికి తిరిగి రాని అమృతకు చెప్పొచ్చాను, నిన్ను తీసుకుని వెళ్తాను చంద్రు. చంద్రు చంద్రు ఆగరా, చంద్రు నా మాట విను చంద్రు ప్లీజ్ ఆగరా, రే చంద్రు నా మాట వినరా ప్లీజ్ రా, రే నా మాట విను చంద్రు. గట్టిగా పట్టుకో అరవింద్, గట్టిగా పట్టుకో రే చంద్రు, రే చంద్రు బాగరా అరవింద్, చంద్రు వదలద్దురా చంద్రు, అరవింద్ చంద్రు వదలద్దు అరవింద్, చంద్రు చంద్రు వదలద్దు అరవింద్, నా వల్ల కాదురా చంద్రు, నా వల్ల కాదురా చంద్రు, చంద్రు తప్పకుండా వస్తావు నాకు తెలుసు, రా వెళ్తాం. చంద్రు గారు వచ్చాడా? అవునన్నా, రైలులో దిగడం నా కళ్ళారా చూశాను. హీమో అతను అరవిందిని తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు రా, ఈ 5 సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలోకి అడ్డుగా వస్తున్నాడు, వాడిని నేను ప్రాణాలతో వదలను. ఎక్కడమ్మా అరవింద్ కొడుకు? నీ పేరేంటమ్మా? చంద్రు. ఎందుకు ఏడుస్తున్నావు?
అరవింద్ దగ్గరికి వెళ్దాం. రాచంద్ర, దీని మెళ్ళో టాలెంటు కడితే అది నా చేతులతోనే ఆ రోజే చెప్పాను. ఇప్పుడు వీడి కప్పుకేస్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తావురా? మా అరవింద్ అలా అయిపోవడానికి కారణం నువ్వే. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను రా. బండి వదిలేయండి, నన్ను చంపరివ్వండి. నా అరవింద్ ఇలా అయిపోయాక నేనెందుకు బతికుండాలి? చంపురా నన్ను. ఏంట్రా చూస్తున్నారు? రండిరా రండిరా. దీన్ని లోపల ఏంట్రా? పోవే. Oh, my God.
Thank you.